అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చీరాల అగ్నిమాపక కార్యాలయం నందు వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి కె విజయ్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో అనేకమైన అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని అన్నారు. వంట గ్యాస్, విద్యుత్ తదితర అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గరలో ఉన్న అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా దగ్గరలో ఇసుక ఉంటే ఇసుకను చల్లి మంటలను అదుపు చేయవచ్చని అన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాలపై వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలాండ్లో ఒక బోట్లో అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ అగ్ని ప్రమాదంలో 60 మంది చనిపోయారని, వారి స్మృత్యార్థం ఈ అగ్ని ప్రమాద వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల ప్రభుత్వ వైద్యశాల నేత్ర వైద్యులు సురేష్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఏ విధంగా ఆర్పచ్చు ఇవన్నీ నేర్పాము. అలానే మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చిన్న డెమోన్స్ట్రేషన్ కూడా చూపించాము. అలానే ఈ మాల్స్ ఈ జనం ఎక్కువ గ్యాస్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వారం రోజులు ప్రజల్లో ఒక అవేర్నెస్ కలిగించడానికి అన్ని ప్రాంతాలకి, హాస్పిటల్కి, స్కూల్స్కి, అలానే పెట్రోల్ బంక్స్కి అన్నిటికి వెళ్ళి కొంతమేర ప్రజలకు అవగాహన కలిగించాం. ఒక అగ్నిని ఒక ప్రాథమిక దశలోనే ఆపి పెద్ద ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా నివారించవచ్చు. గ్యాస్ పైప్స్ ఉన్నాయి, ప్రాథమిక దశలోనే వాటిని ఏ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి ఆపచ్చు, ఇలాంటివన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి అవేర్నెస్ కలిగించాం ఈ వారం పాటు. ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, అగ్నిమాపక శాఖలో 1946లో కోర్ట్ సిటీ అనే ఒక నౌకలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల April 14 ఒక 66 మంది ఫైర్ సిబ్బంది చనిపోవడం జరిగింది. ఇది ఆ నౌక ప్రమాదం. నౌక ప్రమాదం ఎందుకు జరిగిందంటే, 46 అంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మందుగుండు సామాగ్రి ప్లస్ పత్తి కాటన్ బేస్ అలాంటి ఆ నౌకలో తీసుకొచ్చి డాక్ యార్డ్లో స్టోర్ చేసినప్పుడు ప్రమాద వచ్చేస్తే ఆ పత్తికి నిప్పంటుకొని దాంతో ఉన్న మందుగుండు కూడా నిప్పంటుకోవడం జరిగింది. కాకపోతే ఫైర్ సర్వీస్ సిబ్బంది అందరూ కూడా ప్రజలు ప్రాణాభయంతో దూరంగా వెళ్తుంటే మన సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది ఆ ఓడ దగ్గరికి వెళ్ళి 100 మంది దాకా దాన్ని ఆర్పడానికి ప్రయత్నిస్తుంటే దానిలో ఫెయిల్యూర్ జరిగి ఒక 66 మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక 258 మంది సాధారణ కూలీలు ప్రజలు ఆ నౌక ప్రమాదం జరగడం వల్ల ఫెయిల్యూర్ జరగడం వల్ల చనిపోవడం జరిగింది. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం April 14 అగ్నిమాపక వారోత్సవాలు స్టార్ట్ చేసి ఈ వారం రోజు 14 నుంచి 20 దాకా వివిధ ఇండస్ట్రీస్లో, స్కూల్స్లో మరియు హాస్పిటల్స్లో అగ్ని భద్రతా నియమాలు చెప్పి వాళ్ళకి వాళ్ళకి సరైన సూచనలు చేసి వాళ్ళ ప్రిన్సెస్లో ఫైర్ అనేది జరగకుండా చూసుకుంటూ ప్లస్ 20 ఈ మొత్తాన్ని పిలిచి కన్క్లూజన్గా ఒక చిన్న ప్రోగ్రామ్ చేసుకొని ఈ వారోత్సవం ముగించడం జరుగుతుంది.